ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించడంతో రాజధాని ప్రాంత రైతులు అమరావతి సమీపంలోని వెంకటపాళి శ్రీనివాస దేవస్థానం నుంచి తిరుమల వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్ర గురువారం సాయంత్రం కావలికి చేరుకుంది. గత 10 రోజుల క్రితం ఈ పాదయాత్ర అమరావతి ప్రాంతం నుంచి ప్రారంభమైంది. గురువారం సాయంత్రానికి కావలికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతు రాంబాబు మాట్లాడుతూ గతంలో తాము పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ప్రస్తుతం తమ కోరిక తీరడంతో కృతజ్ఞత పాదయాత్ర చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ నెల 14వ తేదీకి తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటామని ఈ సందర్భంగా రాంబాబు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన 30 మంది రైతులతో ఈ పాదయాత్ర చేపట్టామని ఈ సందర్భంగా రాంబాబు పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి ఆశిస్తూ అమరావతి శాశ్వతంగా నిలబడాలనే ఉద్దేశంతో మా రైతులు గతంలో ఒకసారి పాదయాత్ర తిరుపతి చేసి ఉన్నారు. ఈసారి మేము ఎన్డీఏ కూటమి గెలిచిన సందర్భంగా అమరావతి నిలబడి నిలిచిన సందర్భంగా మేము మరలా అమరావతిలోని వెంకటపాలెం శ్రీనివాసుని సన్నిధి నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలోని వెంకటేశ్వర సన్నిధి వరకు మరలా కృతజ్ఞత పాదయాత్రతో మేము అమరావతి నుంచి బయలుదేరి పాదయాత్రగా ఈరోజు మేము కావాలి చేరుకున్నాము. ఈరోజు 10 రోజులు గడిచింది. రేపు 14వ తారీఖుకి మేము శ్రీనివాసుని చెంతకెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మరలా తిరుగు ప్రయాణం అవుదామని మేము అందరం బయలుదేరాము.